పావానికి సబ్సిడీ రుణాలు అందించాలా, వాళ్ళని అభివృద్ధి పథంలో తీసుకోవాలని చెప్పేసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లను పరిష్కరించని ఎడల భవిష్యత్తులో ఆదివాసీ జాతిని అంతా కూడా ఐక్యం చేసి మొత్తం గ్రామ ప్రజల్ని ఐక్యం చేసి కలెక్టర్ కార్యాలయం ముందు, ఐటీడీఏ పిఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తామని దాని గురించి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. మాకు ఇప్పుడైతే సర్వే అయింది కానీ పట్టలు మాత్రం ఆన్లైన్లో చూపెడుతున్నా కానీ పట్టలు ఇవ్వటం లేదు. మా సమస్యను ఎవరు పట్టిస్తలేరు. ఇక్కడ వస్తేనేమో రాజస్థానికి దారి లేదు, తాగుతానికి మంచినీరు సౌకర్యం లేదు, ఉంటందుకు మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు, కరెంటు లేదు. ఎంత ఏం చేసినా కానీ ప్రతి ఒక్క ఆఫీసర్కి పోయి దరఖాస్తు పెట్టినా కానీ పట్టించేట వాళ్ళు ఎవరూ లేరు, వచ్చి చూసేవారు లేరు. పిల్లలకు అంగన్వాడీ అనేది కూడా పెడితే కూడా పట్టిస్తలేరు ఎవరు. మరి ఎవరికి చెప్పుడు? ఈ అధికార మనసులు ఉంది కూడా, ఇంత దగ్గర ఐటీడీఏ ఉంది, 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది సోనేరావు కూడా, వచ్చి చూడాలి కదా. స్కూళ్ళు లేదు, కనీసం వీళ్ళు అస్తురు పోతురు దరఖాస్తులు పెడుతురు, మరి ఎందుకు వీళ్ళ పరిస్థితి ఏంది అని చూద్దామని ప్రతి ఒక్కడు కూడా వచ్చి చూస్తలేరు. ఎంత చెప్పినా గానీ విలేకరులకు 2-3 సార్లు అప్లికేషన్ పెడితే ఒక బోరింగ్ కొడితే పాడు నీళ్లు పడ్డాయి. అలా ఆ బోరింగ్ కూడా చూస్తేందుకు మొన్న వచ్చినారు ఎవరో, వచ్చి చూసిపోయినారు, మళ్ళీ వస్తామన్నారు, వాళ్ళు కూడా రావటం లేదు. ఈ మిషన్ భాగ్రాతాన్ని పైప్ వేసిండు, ఆ వాటర్ కూడా రాగుతుండేది. అయితే మేము ఏం చేసి ఎట్లా బతుకుడు అనే మా సమస్యను ఎవరు తెలుసుకుంటలేరు, ఎవరు వచ్చి చూస్తలేరు. నీటి తాగుడు నీరు సరిగా లేదు, మొత్తం సిలుము సిలుము ఇట్లా వస్తుంది సార్. మరి మాకు ఎట్లా సమస్య తీరేది మీరే చూడండి సార్. అధికారులు ఇప్పుడు తాగుతారు, ఇదే నీళ్ళు, బోరింగ్ నీళ్ళే తాగుతున్నాం, ఎర్రటి నీళ్ళే తాగుతున్నాం సార్. ఎక్కడ మాకు బోరింగ్ సౌకర్యం కలిగించేటట్టు మీరే చూడండి సార్. ఏరుటే బతలాంత ఇది రగల ఏరుటే బతలాంత ఇక్కడ సర్ది అన్ని వస్తున్నాయి, రోగాలు అన్నిటి అన్ని వస్తున్నాయి సార్.